అక్రమ వంట నూనె నిల్వలపై విజిలెన్స్ అధికారుల కొరడ. విశాఖ జిల్లా నర్సీపట్నంలోని లక్షలాది రూపాయల విలువైన వంట నూనెల నిల్వలు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు పట్టుకున్నారు. ఈ మేరకు నర్సీపట్నం వద్ద రిటైలర్ షాపుల వద్ద సోమవారం విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ మేరకు నిర్వహించిన దాడుల్లో నరసింహమూర్తి హోల్సేల్ షాపు వద్ద అనధికారికంగా నిల్వ ఉంచిన 47,141 లీటర్ల వంట నూనెను గుర్తించారు. దాని విలువ సుమారు 50 లక్షలకు పైగా ఉంటుందని విజిలెన్స్ అధికారులు వెల్లడించారు. దీంతో వంట నూనె నిల్వలను స్వాధీనం చేసుకున్న విజిలెన్స్ అధికారులు నిర్వాహకులపై క్రిమినల్ కేసు నమోదు చేసినట్లు తెలిపారు. అదేవిధంగా యలమంచిలి, అనకాపల్లి, విశాఖ పూర్ణ మార్కెట్ తదితర ప్రాంతాల్లో సోదాలు నిర్వహించి 16 కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అదనపు ఎస్పీజి స్వరూపరాణి నేతృత్వంలో జరిగిన సోదాల్లో విజిలెన్స్ సీఐ కోటేశ్వరరావుతో పాటుగా సివిల్ సప్లై అధికారులు, ఫుడ్ సేఫ్టీ అధికారులు పాల్గొన్నారు. పౌర సరఫరాల శాఖ మరియు విజిలెన్స్ మరియు లీగల్ మెట్రాలజీ అంతా కలిసి బృందం కింద ఏర్పడి నర్సీపట్నంకు సంబంధించిన ఈ ఆయిల్కి సంబంధించిన షాపులపై మేము తనిఖీ చేయడం జరిగిందండి. ఇందులో తనిఖీల్లో భాగంగా ఈరోజు సూతాపల్లి నరసింహమూర్తి గారి యొక్క ఆయిల్ షాప్పై మేము తనిఖీ నిర్వహించడం జరిగింది. ప్రాథమికంగా తనిఖీలో మాకు ఒక కన్జ్యూమర్ వచ్చేసి ఇలాగ కొనుగోలు చేస్తున్నప్పుడు మేము అది చూసి ఎంతకు తీసుకున్నాడు ఏంటి అనే విషయం మీద వెంటనే విచారణ చేయగా అతను 24.75 విలువగల ఆ బాక్స్ పైన రేటు అంటే అదనంగా 2700 చెల్లించి తీసుకున్నాడని చెప్పేసి వెంటనే అతనిపై స్టేట్మెంట్ తీసుకుని వాళ్ళ తదుపరి వెంటనే అక్కడ ఉన్న స్టాక్స్ అన్నీ మొత్తం పరిశీలించి చూడగా కొంచెం ఈ సంబంధిత డీలర్ అవకతవకలు పాల్పడుతున్న విషయంతో వెంటనే లీగల్ మెట్రాలజీ డిపార్ట్మెంట్ వారేమో కేసు నమోదు చేయడం జరిగినది. వారికి సంబంధించిన జిఎస్టీ ఇతర లైసెన్సులు అన్నీ తనిఖీ చేసి వారి యొక్క గొడౌన్స్ ఈ నర్సీపట్నంలో దగ్గరలో ఉన్న గొడౌన్స్ అవి కూడా చూసి వాటి యొక్క స్టాకు నిల్వలన్నీ పరిశీలించి మొత్తం అన్నీ చూడగా 47,141 కేజీల ఈ ఆయిల్ వీళ్ళు స్టోరేజ్ చేశారని చెప్పి మాకు తెలియవచ్చిందండి. దాని విలువ 54,19,747 రూపాయలు దాని విలువ కింద మేము గుర్తించాం. అయితే ఇది నిత్యావసర వస్తు చట్టం 1955 ప్రకారంగా మీకు శిక్షే కేసు పెట్టడం జరిగినది. ఈ దాడులన్నీ కూడా మేము ఈ గత 4 రోజుల నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఆయిల్ రేట్లు పెరిగినాయన్న ఉద్దేశంతో గవర్నమెంట్ వారు కొంచెం ఇది తీవ్రంగా పరిగణించి సంబంధిత డీలర్ల మీద ఈ కొత్తగా వచ్చిన జీఓఎంఎస్ నెంబర్ 14 ప్రకారంగా ధరల నియంత్రణలో భాగంగా మార్కెట్ ఇంటర్వెన్షన్లో భాగంగా మేము ఈ దాడులు నిర్వహించడం జరిగిందండి. దీంట్లో మన విజిలెన్స్ సచిన్ ఇన్స్పెక్టర్ గారు మరియు మన ఇతర తహసీల్దార్ గారు సార్ అసలు ఉండాల్సిన నిల్వ ఎంత, ఉన్న స్టాక్ ఎంత, మొత్తం ఈ సంబంధించిన గొడవల్లో ఈ సుధాపల్లి నరసింహమూర్తి గారికి సంబంధించి మొత్తం 47,141 కేజీలు అంటే 47 మెట్రిక్ టన్స్ లభ్యంగా ఉందండి. అయితే నిబంధన ప్రకారం 37 మెట్రిక్ టన్స్ వరకే అనుమతి ఉంది. బట్ ఇక్కడ 10,000 మెట్రిక్ టన్లు ఎక్కువ అదనంగా ఉండటం చేత నిబంధనలకి వ్యతిరేకంగా అనాథరైజ్డ్ హోర్డింగ్ చేస్తున్నాడు ఉద్యోగులు. కృత్రిమంగా మన యొక్క ఈ రకంగా స్టోర్ చేయడం వల్ల కృత్రిమంగా మనం కొరత సృష్టించేసి దీనివల్ల ప్రజలు కొంచెం ఎక్కువ రేటు పెరిగిపోవడానికి ఆస్కారం ఉంది. కాబట్టి ఈ విధంగా గవర్నమెంట్ జిఓఎంఎస్ నెంబర్ 14 తెలిపిన విధంగా ఎక్కువ హోర్డింగ్స్ చేశాడని కారణం మీద మేము ఈరోజు సీజ్ చేసి షాప్పై సిక్స్ కేసు నమోదు చేయడం జరిగింది. సార్ ఎంఆర్పీ కన్నా ఎక్కువ అమ్ముతున్నారని చెప్పి మీరే నోటీస్. హే గైస్, డు యు లైక్ దిస్ వీడియో? ప్లీజ్ డూ లైక్, కామెంట్, షేర్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.